ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धनधान्य बुद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। यूट्यूब చూస్తున్న ప్రేక్షకులకు శుభాభివందనములు। శ్రీ శుభకృతనామ సంవత్సరం జూన్ నెల 12 రాశులలోని ప్రతి ఒక్క రాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము। వృషభ రాశి వారికి జూన్ మాసములో ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము। ఈ రాశి స్త్రీ పురుషులకు అలాగే వ్యాపారవేత్తలకు చాలా అనుకూలంగా ఉంటుంది। వారు ఆశించినటువంటి పనులను చాలా తొందరగానే సాధిస్తారు। ఇంతకు మునుపు చేయాలి కదా అని మధ్యలో ఆగిపోయినటువంటి పనులను ఈ మాసంలో పూర్తి చేస్తారు। ధనానికి ఎటువంటి లోటు అనేది కూడా వీరికి ఉండదు। ఏదో ఒక రూపేనా ధనము సమృద్ధిగా చేతికందినప్పటికీ కొన్ని అనవసరమైన సమస్యలతోటి ఆ ఒక్క ధనం అనేది కూడా సమపాలలో ఖర్చు అవుతుంది। అంటే సమానముగా ఆ వచ్చిన ధనం అనేది కూడా వారికి నిలువక సమానముగా మరి ఖర్చు ఏ విధంగా అయితే ఉన్నదో అలాగే ఆదాయాన్ని ఆ విధంగా నడుస్తుందో ఈ రెండు సమపాలలో కూడా వారికి సరితూగుతూ ఉంటుంది। ఈ విధముగా వీరి యొక్క జీవితంలో అనుకూలమైనటువంటి స్థానాన్ని సాధించాలని తాపత్రయపడుతూ ఉంటారు। ధనాన్ని సాధించాలి, వృత్తిలో అభివృద్ధిలోకి రావాలి, కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడించాలి కదా అని ఎన్నో ఆశలతోటి ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ కుటుంబ పరంగా భార్యాభర్తలలోని చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి కొంచెం ఇబ్బందికరంగా సమస్యలు వస్తూ ఉంటాయి। కానీ తెలివితేటలతోని వారి యొక్క మేధాశక్తితోని ఎంతలా సమస్య వచ్చినప్పటికీ వాటిని తొందరగానే పోగొట్టుకుని తిరుగు మళ్ళీ అభివృద్ధి బాటలోకి పయనిస్తారు। వీరి యొక్క తెలివితేటలకు ధనవృద్ధితో పాటు సమాజములో అలాగే వారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల ద్వారాగా అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దలతోనూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలను అధిష్టిస్తారు। వీరికి ఊహించని ప్రయాణాలు అంటే శుభకార్యముల గురించి కానీ అలాగే బంధుమిత్రుల గురించి కానివ్వండి, దైవయాత్రల గురించి కానీ కొన్ని సుదూరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది। ఆ ప్రయాణాల ద్వారాగా కొంత ధన ఖర్చు ఏర్పడుతుంది। సాధించిన ధనము నిలువక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారి యొక్క మనస్థిమితముని కోల్పోయి ధైర్యంతోటి కొన్ని పనులను సాధించడానికి ముందుకు వస్తూ ఉంటారు। చిరు వ్యాపారులకు ధనం అనేది కూడా అనుకూలంగా వస్తుంది, వారి కష్టానికి తగు ఫలితాన్ని సాధిస్తారు। నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, వారు గట్టి ప్రయత్నం కనుక చేస్తే తప్పక ఉద్యోగాన్ని సాధిస్తారు। అలాగే ఉద్యోగము ఉండి ప్రమోషన్ సాధించలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొన్ని నూతన అవకాశాలు పై అధికారుల నుంచి మన్ననలను పొందుతారు, తద్వారా ప్రమోషన్ సాధించేటువంటి అవకాశం వీరికి చాలా అనుకూలంగా ఉంది। రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులకు భూమి అమ్మకందారులు అలాగే కొనుగోలు చేసేటటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ధనమన్ని సాధిస్తారు। అలాగే కొన్ని తగాదాలతో కూడుకున్నటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించి ఈ యొక్క సమస్యల నుంచి సులువుగా బయటపడతారు। ప్రతి విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటించడం వలన మన యొక్క కుటుంబంలో మన యొక్క చేయు వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి సమస్యలను అధిగమించి ఒక మంచి ఉన్నతమైన స్థాయిని అధిష్టించడం కూడా జరుగుతుంది। వీరికి ఆరోగ్యరీత్యా చాలా బాగుంటుంది। లోగొట్టు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఈ మాసములో ఆ అనారోగ్యాలన్నింటిని కూడా పోగొట్టుకుని సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతోటి సంతోషంగా వారు కోరుకున్న పనులను సాధించగలుగుతారు। అలాగే వీరికి మనశ్శాంతి కుదురుతుంది, చదువుకునేటువంటి విద్యార్థులకు మంచి ఉత్తీర్ణతతో పాస్ అవుతారు, కానీ వారు ఆశించినటువంటి ర్యాంకులను సాధించలేరు। అలాగే సినీ రంగానికి సంబంధించినటువంటి పనిచేసేటటువంటి వ్యక్తులకు, రచయితలకు, నిర్మాతలకు, అలాగే గాయని గాయకులకు, డబ్బింగ్ ఆర్టిస్టులకు మంచి నూతన అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి। వారు కనుక వాటిని గుర్తించి వారి యొక్క టాలెంట్ను ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి లైఫ్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు। వారికి నూతన అవకాశాలు రావడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించడానికి చాలా అనుకూలమైన మాసంగా మనం చెప్పవచ్చు। అలాగే బంగారం వ్యాపారులకు చాలా అనుకూలంగా కలిసి వస్తుంది, అదేవిధంగా వ్యవసాయదారులకు పంటలు అనుకూలంగా పండి ధనవృద్ధిని సాధిస్తారు। కాకపోతే వీరికి రుణబాధలు మాత్రము వెంటాడుతూనే ఉంటాయి,
ఎంత కలిసి వచ్చినను అనవసరమైనటువంటి ధన ఖర్చు ఏర్పడి ఆ వచ్చిన ధనం అనేది కూడా ఏదో రూపాయన ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి రైతులు ప్రతి విషయంలోనూ తగు జాగ్రత్తలను పాటించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే దైవాన్ని ప్రార్థించండి, మీ యొక్క జీవితంలో కోల్పోతున్న సమస్యలను తప్పక మీకు ఆ దైవం అనేది కూడా ముందుంటూ నడిపిస్తుంది. అలాగే వివాహం కానటువంటి స్త్రీలు పురుషులకు ఈ నెల చాలా యోగకాలంగా చెప్పవచ్చు. మీరు గట్టి ప్రయత్నం కనుక చేస్తే తప్పక వివాహాన్ని ఈ నెలలో పూర్తి చేసుకుంటారు. అదేవిధముగా మీకు ఒక చిన్న పరిహారాన్ని తెలియజేస్తాను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ 5 శనివారములు మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించండి. 5 శనివారములు మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించండి. ఒకవేళ మీకు దగ్గరలో కనుక దేవాలయం లేకపోతే మీ యొక్క గృహంలోనే వెంకటేశ్వర స్వామి యొక్క వారి యొక్క పటాన్ని తెప్పించుకొని మీ యొక్క గృహంలో ఉంచి ప్రతి శనివారము చిరస్నానము చేసి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించి మీ యొక్క సమస్యలను ఆ భగవంతుడిని స్మరించుకొని మీ యొక్క ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇంకా మీకు ఎటువంటి జాతక సంబంధించిన ప్రాబ్లాలు కానీ మీ యొక్క పరిష్కార మార్గాలకు కానీ మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క సమస్యలకు పూర్తి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తామని ఆకాంక్షిస్తూ మీకున్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని ఆ మహాకాలిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.